దేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమరానికి అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. ఇవి పూర్తి స్థాయి చివరి బడ్జెట్ సమావేశాలు కావడంతో సెషన్ వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొమ్మిదో విడత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాటి నుంచి ప్రారంభమవుతాయి. ఉదయం 10 గంటలకు సభ మొదలవుతుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం 12 గంటలకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమవుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు అనేది ఇందులో నిర్ణయిస్తారు. ప్రభుత్వం ఈ ఏడాది కూడా భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్ కసరత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఆ శాఖ అధికారులతో ఇప్పటికే సమీక్షలు జరిపారు. ఈ ఏడాది 180,000 కోట్లతో బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఖరారైన షెడ్యూల్ ప్రకారం 15వ తేదీన 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న 5వ బడ్జెట్ కావటం సాధారణ ఎన్నికలకు ముందు ఇదే ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్ కావటంతో అందరి దృష్టి బడ్జెట్ పద్దుపై కేంద్రీకృతమైంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులతో పాటు పార్టీ శ్రేణులకు అధినేత దిశానిర్దేశం చేశారు. సభ కార్యకలాపాలకు అడ్డు తగిలే వారిపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదింపచేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా భూముల రీఎంట్రీ అసైన్మెంట్ కోసం చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర రాజకీయాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న సమయంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావటంతో సహజంగానే అన్ని పార్టీలు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం తమ అధీనంలో ఉన్న శాసనమండలి భవనాన్ని తెలంగాణకు అప్పగించింది. విభజన తర్వాత సరిపడే భవనాలు లేకపోవడంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న భవనాలను 2 రాష్ట్రాలు పంపిణీ చేసుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కౌన్సిల్ సమావేశాలు జరిగిన భవనాన్ని ఏపీ కౌన్సిల్కు అప్పగించగా అక్కడి సమావేశ మందిరమైన జూబ్లీ హాల్ను తెలంగాణ కౌన్సిల్గా మార్చారు. తాజాగా ఏపీ తమ కౌన్సిల్ భవనాన్ని అప్పగించడంతో తెలంగాణ కౌన్సిల్ను అందులోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఉభయ సభల సంయుక్త సమావేశం అనంతరం రేపటి నుంచి కౌన్సిల్ సమావేశాలను అందులోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.